Hello guys, welcome back to our channel Variety Gardener Kitchen. ఈ రోజు వెరైటీ గార్డెనర్ కిచెన్ లో చూపించబోయేది అంటే మూడు రకాల చక్కరాలండి. సో ఫస్ట్ ది ఏంటంటే బేసన్ తో అంటే శనగపిండితో తయారు చేసే చక్కరాలండి. దీని కోసం ఒక కప్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి అండ్ రెండు కప్పులు శనగపిండి తీసుకోవాలి. సో ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాక మీ దగ్గర సోడా ఉప్పు ఉంటే అది కూడా హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే అజ్వాన్ పౌడర్ వాము పొడి. సో ఇక్కడ ఇది ఒక ఫుల్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి. డైజెషన్కి చాలా మంచిది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కారం అండి. ఈ కారం కూడా గుడ్డు కారం అనే మామూలుదే యూజ్ చేయాలి ఇక్కడ. అండ్ కలర్ కూడా బాగుంటుంది కారం యూజ్ చేయడం వల్ల. అండ్ ఇక్కడ ఏంటంటే సరిపడినంత వాటర్ పోసుకుని నెమ్మదిగా కుండా మనకి ముద్ద అయ్యేటట్టు రావాలండి పిండి. సో మనం చక్రాలు గిద్దల్లో పెట్టుకున్నప్పుడు మనకి కన్సిస్టెన్సీ బాగుండాలి. చూసారు కదా ఇట్లా ఈ కన్సిస్టెన్సీ రావాలండి ముద్ద అనేది. సో నెక్స్ట్ వచ్చేసే ఐటెం ఏంటంటే జొన్న పిండితో చక్రాలండి. సో ఈ జొన్న పిండి చక్రాల కోసం ఏంటంటే ఒక 2 కప్స్ జొన్న పిండి తీసుకోవాలి, అంటే జోవార్ పౌడర్ అన్నమాట. తర్వాత ఏంటంటే 1 కప్ రైస్ ఫ్లోర్ అనమాట. ఇదేంటంటే మనకి ముద్దలా అవ్వటం కోసం బాండింగ్ కోసం వాడతామన్నమాట. సో 1 కప్ బియ్యపు పిండి తీసుకోవాలి. సేమ్ ఇందులో కూడా మనం సరిపడినంత ఉప్పు, వంట సోడా ఉంటే వంట సోడా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మేము వంట సోడా అనేది యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి, అంటే కారం యాడ్ చేసుకోవాలి సరిపడినంత. తర్వాత ఏంటంటే అజ్వాన్ పౌడర్ అంటే వాము పొడి, డైజెషన్కి చాలా మంచిది. సో ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకొని ఇది కూడా ఒక బాల్ లాగా మనం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. సరిపడినంత వాటర్ పోసుకుంటూ మధ్యలో ఉండండి. మీ దగ్గర ఇంకా నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఈ చక్రాల్లో, మీ ఇష్టం అది ఆప్షన్ అనేది. కొంచెం వెన్నపూస అట్లాంటివి కూడా యాడ్ చేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయండి, చాలా బాగుంటాయి కూడా కరకరలాడుతూ. సో చూసారు కదా ఇట్లా ఉండాలండి ముద్ద అనేది. నెక్స్ట్ ఏంటంటే రాగులండి. ఈ రాగిపిండి అనేది చాలామందికి తెలుసు. సో ఈ రాగిపిండి కూడా 2 కప్పులు రాగిపిండి తీసుకోవాలి అండ్ 1 కప్పు రైస్ ఫ్లోర్ అని తీసుకోవాలి బియ్యపు పిండి. సో ఈ బియ్యపు పిండి అనేది అన్నిట్లోకి మనం వాడుతున్నామండి, ఎందుకంటే మనకి బాండింగ్ అనేది రావాలి కాబట్టి. సో చక్రాలు అనేవి మెత్తగా విరగకుండా ఉండాలి అంటే వేయంగానే. సో దానికోసం మనం బియ్యపు పిండి కూడా మనం ఇక్కడ పోషన్ అనేది యాడ్ చేసుకోవాలి 1 కప్పు. సో ఇక్కడ కూడా అంతే అండి, కారం పిండి, కారం పౌడర్ అండ్ సరిపడినంత ఉప్పు. మీ దగ్గర సోడా ఉంటే వంట సోడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షన్ మీదే అది. తర్వాత వామ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో నెమ్మదిగా నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకోవాలండి దాన్ని కూడా. సో చూసారు కదా 3 ముద్దలు అనేవి రెడీ అయిపోయిందంటే 3 రకాల చక్రాల కోసం మేము ప్రిపేర్ చేసేసాం. చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంటుందండి, బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే వెరైటీ చక్రాలండి ఇవి. మీరు కూడా ఒకసారి ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ఇలాంటి చక్రాలను కూడా మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మిల్లెట్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఫుడ్ అనేది. సో ఇట్లాంటి రకరకాల ఫుడ్ మనం కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో. సో చూస్తున్నారు కదండి మేము ఇట్లా గిద్దల్లోకి తీసుకున్నామంట, అంటే ఈ ప్రెస్సింగ్ గిద్దలు అన్నమాట. సో వీటిలోకి ఒక్కొక్క ఉండ తీసుకుని మనం ఇందులోకి స్టఫ్ చేసుకుని మనం చక్రం అనేది చేసుకోవాలండి ఆయిల్లోకి. అండ్ చూసారు కదా ఇక్కడ మేము ఏంటంటే నార్మల్ పొయ్యి మీద మేము యూజ్ చేయలేదండి, చక్రాలు అనేది చేయలేదు. సో ఇక్కడ మేము కట్లే పొయ్యి అనేది పెట్టుకున్నాం. ఈ కట్లే పొయ్యి అనేది ఎక్కడనే డాబా మీద పెట్టుకున్నామండి. సందులు ఉంటాయి కదా సందులో పెట్టుకున్నాం అన్నమాట, ఎందుకంటే ఇప్పుడు నార్మల్ పొయ్యి మీద మనకి చక్రాలు అనేవి పొంగవు అండ్ టేస్ట్ కూడా బాగోవు. సో మనకి ఇట్లా ఏంటంటే పుల్లల పొయ్యి మీద అనేవి టేస్ట్ బాగుంటాయి. సో ఈ మధ్య కాలం నుంచే మేము ఇట్లా పుల్లల పొయ్యి అనేది మేము యూజ్ చేస్తున్నామండి, ఎందుకంటే టేస్ట్ వైజ్ కూడా అండ్ హెల్త్ పరంగా కూడా కొంచెం మంచిగా ఉంటుందని. సో ఇక్కడ చూసారు కదండి రాగి పిండితో వేసిన చక్రాలు అన్నమాట. ఈ కొంచెం ఇట్లానే కలర్ ఉంటాయండి, కొంచెం బ్లాక్లో అండ్ డార్క్ బ్రౌన్గా అట్లా ఉంటాయండి, కొంచెం ఎర్రగా ఉంటాయి చక్రాలు. అండ్ చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చక్రాలు కూడా, మనకి పర్ఫెక్ట్ కొలతలు ఉంటే. అండ్ చూసారు కదా ఫస్ట్ వెరైటీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకొక టైప్ ఆఫ్ వెరైటీ చక్రాలు అన్నమాట. అండ్ సేమ్ అండి అన్ని చక్రాలు మీరు ఒకేసారి వేసేసుకోవచ్చు, 1 బై 1 మనం యూజ్ చేసుకోవచ్చు ఈ చక్రాలు అనేవి. అండ్
ఈ కట్లేపోయి అనేది కూడా ఎలా అరేంజ్ చేసుకోవాలని కూడా మీకు ఒకసారి వీడియో పెట్టి చూపిస్తానండి. అంటే డాబా మీద ఎవరు పెట్టుకోరు, బట్ అంటే సందుల్లో ఫస్ట్ ఫ్లోర్లో అట్లా ఎవరు పెట్టుకోరు, బట్ మేము పెట్టుకున్నాం. సో ఎట్లా అరేంజ్ చేసుకోవాలి, ఎట్లా మనం ఇట్లా మంచిగా పెట్టుకోవాలి అని కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇవి దీనికి సంబంధించిన పుల్లలు అవన్నీ కూడా మాకు తోట ఉంది కదండీ, సో దాంట్లోకి మాకు పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి కాబట్టి దాన్ని కట్ చేస్తూ ఉంటాం. సో ఆ వేస్టేజ్ని పారేయకుండా మేము ఇట్లా యూజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూసారండి, శనగపిండి చక్రాలు అన్నమాట ఇవి. సో ఇవి కూడా రెడీ అయిపోయాయండి, సేమ్ అన్నీ ఒకే ప్రాసెస్ అండి. అండ్ చూసారు కదా చాలా బాగున్నాయండి, మేము తిని చూసాం ఎంత టేస్టీగా ఉన్నాయో అంత టేస్టీగా ఉన్నాయి. అండ్ ఈ పొయ్యి మీద వండటం వల్ల ఇంకా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ బోల్గా వచ్చాయండి. అంటే చాలా కరకరలాడుతూ ఉన్నాయి, చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయండి చక్రాలు అనేవి. అండ్ రాగి చక్రాలు అనేవి, జొన్న చక్రాలు అనేవి చాలా వెరైటీ కాబట్టి ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇవి కొంచెం ఎక్కువ ఆయిల్ కూడా పీల్చమండి. సో కట్లిపోయి మీద కాబట్టి మనం వేసి వేయంగానే మనకి సెగ వల్ల వెంటనే పైకి వచ్చేస్తే, సో ఆయిల్ అనేది కూడా ఎక్కువ అబ్జర్బ్ చేయదన్నమాట. నెక్స్ట్ వచ్చే ఐటెం ఏంటంటే జొన్న చక్రాలు అండి. ఈ జొన్న చక్రాలు కూడా చూసారు కదండి ఎక్కడ విరిగిపోకుండా ఉన్నాయి, చూసారు కదా ఆయిల్లో. సో అలానే వేసుకోవాలండి. నార్మల్గా ఎక్కువ జొన్న పిండి అండ్ ఎక్కువగా మిక్స్ చేయకూడదు అనమాట, చేస్తే అవి విరిగిపోతాయి అనమాట. సో బాండింగ్ కోసమే మనం ఇక్కడ ఏంటంటే బియ్య పిండి అనేది తీసుకున్నాం. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ చూస్తున్నారు కదండి మూడు రకాల వెరైటీలు అనేవి అయిపోయాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ఫుల్గా ఉందండి. అండ్ ఇలాంటివి పిల్లలకి వెరైటీగా పెట్టచ్చండి ఈవినింగ్ టైం స్నాక్స్ అనేవి. సో ఇది చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. సో చూసారు కదండి పర్ఫెక్ట్గా నార్మల్ చక్రాలు ఎలా అయితే ఉంటాయి అట్లానే వచ్చేస్తాయండి ఏ కలర్ ఏ వెరైటీ అయినా. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇంకా వేరే టైప్స్ ఆఫ్ చక్రాలు కూడా మీకు స్నాక్ ఐటమ్స్ నేను చూపిస్తానండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దానికి కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ చూస్తున్నారు కదండి ఇవాళ ఈ వీడియోని, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.